Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ఎమ్మెల్యేల ఉరుకులు పరుగులు ఎందుకో తెలుసా? అవును, జగన్ ఎటు తన రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. నోట మాట రాకుండా తాళం వేస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా కుప్పిగెంతలు వేసినా కూడా కాళ్ళు నొప్పి తప్ప వేరేగా ఫలితం లేదు అన్నది నిజం. ఇదిలా ఉంటే జగన్ కేవలం విపక్షానికే కాదు స్వపక్షంలోనూ బీపీ తెప్పిస్తున్నారు. తన పనితీరుతో ఆయన దూసుకుపోతున్నారు. అదే సమయంలో ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఆయన వెలుగుల ముందు వెలవలబోవడం తప్ప గట్టిగా నిలవలేకపోతున్నారు. జగన్ అన్న ట్యాగ్ తగిలించుకునే 151 ఎమ్మెల్యేలలో అత్యధిక శాతం 2019 ఎన్నికల్లో గెలిచారు. వారు ఈ రెండేళ్ల కాలంలో జనం దగ్గరకు వెళుతున్నారా? వారి పనితీరు ఏంటి? పరపతి ఎలా ఉంది అన్న లెక్కలు జగన్కి ఇప్పుడు అర్జెంటుగా కావాలట. ఎంత పై స్థాయిలో బాగా పనిచేస్తున్నా కూడా దిగువ స్థాయిలో ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు సత్తా చాటకపోతే ప్రభుత్వం మీదనే అమర్చబడుతుందని జగన్ బాగానే గ్రహించినట్లున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ దగ్గరే చంద్రబాబు కూడా 2019 ఎన్నికల్లో అడ్డంగా దొరికిపోయారు. ఆ సంగతి బాగా తెలుసు కనుకనే జగన్ ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేల మీద ఒక్కసారిగా వ్యతిరేకత పెరిగితే అది చివరికి పార్టీని ప్రభుత్వాన్ని ముంచుతుందన్నదే జగన్ ఆలోచనగా ఉందట. ఇదిలా ఉంటే ఏపీలో జగన్ సర్కార్ పథకాలు బాగున్నాయి. ఆయన సంక్షేమంలో కొత్త పుంతలు దొక్కుతున్నారు. ఆయన దాటి ఎవరూ కూడా పోలేరు. అదే సమయంలో నియోజకవర్గంలో మిగిలిన సమస్యల మీద కూడా ఎమ్మెల్యేలు పనిచేయాలి అన్నదే జగన్ ఉద్దేశమని చెబుతున్నారు. దాంతో ఎమ్మెల్యేల పనితీరు మీద గట్టి నిఘా పెట్టారని అంటున్నారు. ఇక ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి సీనియర్లతో ఒక కమిటీని కూడా జగన్ తొందరలో ఏర్పాటు చేస్తారంటున్నారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పనితీరు మీద అధ్యయనం చేసి ఆ నివేదికను జగన్కి ఇస్తుంది అంటున్నారు. అందులో రిమార్కులు వచ్చిన వారికి జగన్ ఒకసారి చెప్పి చూస్తారని అంటున్నారు. వారి పనితీరు మార్చుకోవడానికి మరో 2 ఏళ్ల సమయం ఇస్తారని కూడా అంటున్నారు. అప్పటికీ వారు మారకపోయినా లేక వారి వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా జగన్ తక్షణమే వారిని మార్చివేసి కొత్త వారిని ఆయా చోట్ల తీసుకువస్తారని అంటున్నారు. మొత్తానికి జగన్ తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట.